Express, an international courier service. బాలకృష్ణ పూరి జగన్నాథ్ల మూవీ ప్రాజెక్ట్ పైసా వసూల్ టైటిల్ వల్ల ఆ సినిమా నిర్మాతకు ఎన్ని కోట్ల లాభం వస్తుందో అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఆ సినిమా విడుదల కాకుండానే ఆ సినిమా వల్ల చార్మీకి 4 కోట్లు లాభం వచ్చింది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. దీంతో ఈ సినిమా కోసం చార్మీ పడ్డ కష్టానికి ఈ మూవీ పైసా వసూల్గా మారిపోయింది అనే గాసిప్పులు ఫిల్మ్ నగర్లో హడావిడి చేస్తున్నాయి. పూరి కనెక్ట్ సంస్థ ద్వారా ఈ చిత్రానికి కాస్టింగ్ బాధ్యతలు చూసుకున్న చార్మి అటు నిర్మాణపరంగా అన్ని పనులు సవ్యంగా జరిగేట్టు పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు చాలా రోజుల పాటు జరిగిన పోర్చుగల్ స్కెడ్యూల్ చార్మి మేనేజ్మెంట్ వల్లే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందని టాక్. ఈ సినిమాలో చార్మి నటించకపోయినప్పటికీ ఈ సినిమాకి అన్నీ తానై నడిపించిన చార్మికి ఈ విధంగా ఈ చిత్రం అన్ని విధాలుగా కలిసి వచ్చింది అనుకోవాలి. ఈ సినిమాను తీస్తున్న నిర్మాతల దగ్గర పూరి జగన్నాథ్ ఈ మూవీని 35 కోట్లలో పూర్తి చేస్తాను అని మాట ఇచ్చిన నేపథ్యంలో పూరి కనెక్ట్స్ సంస్థ ద్వారా ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు చూస్తున్న విషయాలు ఇప్పటికే తెలిసినవే అయినా ఇంత భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ మూవీ ప్రాజెక్టులో ఇంత పొదుపును చార్మి ఎక్కడి నుంచి చేసింది అనే విషయం పూరికే అర్థం కాని విషయంగా మారింది అని టాక్. చార్మి ఇప్పటి వరకు తన కెరియర్లో 50కు పైగా సినిమాలలో నటించిన నటిగా ఏ సినిమాకి కోటి కూడా అందుకోని చార్మికి పైసా వసూల్ అదృష్టంగా మారిందనుకోవాలి. అయితే అటు పూరి వేగం ఇటు చార్మి పొదుపుల మధ్య అత్యంత వేగంగా రూపొందింపబడ్డ బాలకృష్ణ సినిమా పరిస్థితి ఏమిటి అని బాలకృష్ణ అభిమానులు భయపడుతున్నట్లు టాక్.